Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ బలంపై చంద్రబాబుకు తేల్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్. టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ సమావేశం అందరూ భావిస్తున్నట్లు ఆకస్మికంగా జరిగింది కాదు. చంద్రబాబు అరెస్ట్ తరువాత లోకేష్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే టీడీపీకి పనిచేయాలని కోరారు. చంద్రబాబు ఈ మధ్యకాలంలోనే పీకేతో జూమ్ సమావేశంలో చర్చించారు. ఇప్పుడు చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవలికి వచ్చారు. ఈ భేటీలో జగన్ బలం వివరించడంతో పాటుగా కొన్ని సూచనలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఉండవల్లి వచ్చి చంద్రబాబుతో భేటీ అవడం పైన రాజకీయంగా ఆసక్తిని పెంచింది. జగన్ బలం బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికలలో టీడీపీకి పనిచేస్తారా, గెలిపిస్తారా అనే చర్చ మొదలైంది. అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం లేదని, ఐపాక్తోనూ సంబంధం లేని పీకే క్లారిటీ ఇచ్చారు. కానీ చంద్రబాబు అభ్యర్థన మేరకు ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే దానిపైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు అయ్యే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రబాబుతో ఒక సమావేశానికి పీకే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక జగన్ సంక్షేమ పథకాలు గ్రామీణ ఓటర్లలో అనూహ్యంగా బలపడ్డారని, కొన్ని అంశాలలో ప్రతికూలత ఉన్నా నష్టం చేసే స్థాయిలో లేదని వివరించినట్లు సమాచారం. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు జనసేనతో వెళ్లడం ద్వారా గెలిచే అవకాశం ఉన్న స్థానాలపైన వేరువేరుగా ప్రశాంత్ కిషోర్ పలు సర్వే సంస్థల నుంచి సేకరించిన సమాచారం అందించారు. పొత్తులో భాగంగా రెండు పార్టీల అభ్యర్థులను వీలైనంత త్వరగా ఖరారు చేసి ప్రజల్లోకి పంపాలని సూచించారు. బీజేపీతో పొత్తుతో నష్టం తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఏదో జరిగిపోతుందనే హైప్ క్రియేట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే అంశాలను ఇప్పటి వరకు విస్మరించారని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలు చేయలేదు అనే బ్లాక్ మార్క్ ఉన్నందున ఈసారి కీలకమైన 10 హామీలను ఎంపిక చేసి వాటిపైనే ప్రధానంగా ప్రచారం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం ద్వారా ఆ పథకాలు బాగున్నాయని, వాటినే కొనసాగిస్తామని టీడీపీ చెప్పడం జగన్కు సర్టిఫికెట్ ఇవ్వడమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి అభివృద్ధి గురించి ఎక్కువగా చెప్పుకోవాలని సలహా ఇచ్చారని సమాచారం. అమరావతి గురించి ఆ ప్రాంతంలో మినహా ఎక్కువగా ప్రస్తావన చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నష్టం తప్పదని హెచ్చరించారు. పాలనాపరమైన లోపాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జగన్ పాలనపైన కొన్ని వర్గాలలో వ్యతిరేకత కనిపిస్తున్నా దానిని అందిపుచ్చుకోవడంలో టీడీపీ సక్సెస్ కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది.